ఎంఎస్కి స్వాగతం. సుత్తి లేకుండా సూటిగా మాటలు మాట్లాడలేని వైసీపీ నాయకులు కల్లిబొల్లి కబుర్లు మాత్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్న ఎమ్మెల్యే వేగుల్ల. మండపేట పట్టణంలో నిర్మించిన టీట్కో అపార్ట్మెంట్లను మండపేట వైసీపీ నాయకులు ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి వారికుందని, మేము మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున మండపేట కౌన్సిల్ ఏర్పడిన 3 నెలల్లోనే టీట్కో అపార్ట్మెంట్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు ఛాలెంజ్ చేసి మరీ మీడియా సమావేశంలో తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన తనకు లోకల్ బాడీకి ఉన్న పవర్ తెలుసని, నాకన్నా సీనియర్ అయిన తోట త్రిమూర్తులకు ఈ విషయం తెలియకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీట్కో అపార్ట్మెంట్లలో డ్రింకింగ్ వాటర్ ట్రయల్ రన్ చేశామని, అలాగే డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించినా అవేమీ కనపడినట్లు తోట త్రిమూర్తులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు తన పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అపార్ట్మెంట్లలో పనులు 15 రోజుల్లోనే పూర్తి చేయగలమని, ఇప్పటికే తానే గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానన్నారు. కొత్త కాంట్రాక్టర్ రావటానికి, ప్రాసెస్ పూర్తి కావటానికి 2 నెలల సమయం, అపార్ట్మెంట్లో పనులు చేయటానికి 15 రోజులు సమయం చాలన్నారు. మండపేట పట్టణంలో 3 నెలల్లోనే పక్కాగా లబ్ధిదారులకు అపార్ట్మెంట్ ఇవ్వగలమని పక్కాగా ఛాలెంజ్ చేసిన వేగుళ్ళ. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు మరి గొల్లపొంత ఎన్టీఆర్ నగర్లో సమావేశం ఏర్పాటు చేసి, ఇల్లు ఫ్లాట్ ఇచ్చిన లబ్ధిదారులు మీరు ఆ సమావేశం రాకపోతే మీ ఫ్లాట్లు రద్దు చేస్తామని చెప్పి బెదిరించి బలవంతంగా అక్కడ తీసుకువెళ్లి, మరి వారు కూడా మరి తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట ప్రకారంగా వారు ఇచ్చిన హామీకి ఎప్పుడు నిలబడి ఉంటారు కాబట్టి 3 నెలల్లో ఇస్తారు, ఫ్లాట్లన్నీ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు, ఒకవేళ మీరు ఇంకా ముందే ఇస్తారేమో అని చెప్పి ఆశతో అక్కడికి వెళ్తే వారు చెప్పింది ఏంటి? ఎప్పుడు ఇస్తారో చెప్పారా? ఎప్పుడు ఇస్తారో చెప్పరట, ఏమి చెప్పరట. కానీ ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమి మాకు చెప్పని విషయం చాలా ఆశ్చర్యం వేసింది. నేనైతే మరి మనం 3 నెలలే ఇస్తానంటున్నాం కాబట్టి మరి ఎలా ఒక నెలలో ఇస్తారో లేకపోతే 15 రోజులు ఇస్తానని చెప్తారేమో అని చెప్పి నేను కూడా అనుకున్నాను. లబ్ధిదారులు కూడా అదే భావంతోటి వెళ్ళడం జరిగింది. మరి వీళ్ళకి అభివృద్ధి కానీ, ప్రజల యొక్క సంక్షేమం కానీ, వారి యొక్క మంచి చెడ్డలు కానీ అవసరం లేదు. కనుకనే ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారో వారు చెప్పలేదని చెప్పి నేను ఈ రోజున వారి మీద ఒక ఆరోపణ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి వారు కొన్ని సమస్యలు చెప్పారు. ఒక రకంగా ఈ సమావేశం కూడా మంచిదే, ప్రజలందరికీ కూడా అర్థమైంది. అందరికీ కూడా మరి వారు కొన్ని సమస్యలు చెప్పారు. విద్యుత్, మంచినీరు, డ్రైన్స్, లెట్రిన్, ఈ లెట్రిన్ కనెక్షన్లు ఇవి కంప్లీట్ అవ్వలేదు. అందుచేత ఎలాగిస్తారు 15 రోజుల్లో అయినా, 3 నెలలు అని చెప్పి చెప్తున్నారు తప్ప ఆయన ఇవ్వలేరని చెప్పారు తప్ప. మరి మన తోట త్రిమూర్తి గారు అయితే మరి లోకల్ సంగతి తెలీదు, మరి లోకల్ నాయకులు ఉన్నారుగా, మరి వారు తెలుసుకోవాలి కదా అక్కడ ఏం జరిగిందనే విషయం. మరి మంచినీరు ఆ వేళ 2019 ఫిబ్రవరి 9వ తేదీన గృహప్రవేశాలు చేసిన రోజుకి 4 రోజుల ముందే 2 రోజులు వరుసగా ట్రయల్ వేశారు. డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్ పంపింగ్ వేసి అన్ని ట్యాంకులకు కూడా డైరెక్ట్గా నీరు ఎక్కించారు. అంటే వాటర్ ట్యాంక్ పూర్తవలేదు కాబట్టి డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్ పంపింగ్. మరి ఆ విషయం కూడా తెలుసుకోకపోవడం, అప్పుడున్నటువంటి మున్సిపల్ అధికారుల్ని అడిగితే వాళ్ళే చెప్పరు. మున్సిపల్ అధికారులు అప్పుడు డీఈ గారు ఆధ్వర్యంలో నేను కూడా అడిగి చూసి వచ్చాను, నిజంగా ఎక్కుతున్నాయా లేదో, లేకపోతే లేదో మా మసిపూసి మాడికే చేస్తున్నారని చెప్పి కూడా నేను స్వయంగా చూసి వచ్చాను. మరి ఆ విషయం మరి ఆయన దృష్టిలో పెట్టకపోవడం మరి చాలా దురదృష్టకరం. రెండవది, కళ్ళ ఎదురుగుండా కనపడుతున్నాయి ట్రైన్లు. మరి 130 ట్రాన్స్ఫార్మర్లు ఎర్త్ చేశారు, కరెంట్ వైర్లు వేశారు, అన్ని వేశారు. ఇళ్లలోకి కనెక్షన్ తీసుకుంటే రోజు పని తప్ప మరి కరెంటు సమస్య కూడా అక్కడ ఏమీ లేదు. మరి మూడోది, ట్రైన్లు అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. 4వ సమస్య మాత్రం ఆ లిటరల్ కనెక్షన్ ఒకటి తప్ప నిన్న వాళ్ళు చెప్పినట్టు ఆరోపణలో ఉన్నట్టు పనులు కనీస అవసరాలన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం, చక్కగా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం,
మరి ఎన్ని చేసుకుంటే మరి ఏదేదో చెప్తా ఉన్నారు ఇవాల కూడా నా మాటకి నేను కట్టుబడి ఉన్నాను ఈ విషయం ఇవాలే కాదు ఆరు నెలల క్రితం ప్రకాశం స్కూల్లోని ఛాలెంజ్ చేశాను 15 రోజుల లోపల పూర్తి చేసి అప్పచెప్తామని ఇప్పుడు 3 నెలలు ఎందుకు అంటున్నానంటే ఆ కాంట్రాక్టర్ అయితే ఇవాలే 15 రోజులే ఆ కాంట్రాక్టర్ ని మాకు అప్పచెప్పారు కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి అప్పచెప్ప ఉద్దేశం లేదు కాబట్టి మన మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడిన వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకుని కొత్త కాంట్రాక్టర్ వారిని టెండర్ ద్వారా మనం సేమన్న టెండర్ ద్వారా పిలుచుకొని కొత్త కాంట్రాక్టర్ లైన్ లో కట్టడానికి సుమారు 2 నెలలు అవసరం కనుక ఆ 2 నెలల తర్వాత 15 రోజులే పూర్తి చేయం పనులు పూర్తి చేయించి 3 నెలల లోపు ఇచ్చే తీర్చాం అని చెప్పి సవినయంగా మనం చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఏ రకంగా మున్సిపాలిటీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తదని మరి నేను ఆయన సీనియర్ నాకన్నా పెద్దవారు నేను గురుగారు కూడా పిలుస్తుంటాను ఆయన్ని మరి ఆయన మున్సిపల్ చైర్మన్ మాత్రం చేయలేదు నేను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరి ఆ విషయం కూడా ఆయన గ్రహించాలి మండపేట పట్టణంలో ఏ పట్టణమైనా సరే ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏదైనా ఆయా డిపార్ట్మెంట్స్ తో సంబంధం లేకుండా ప్రజల సంక్షేమం కోసం మన మున్సిపాలిటీ యొక్క జనరల్ ఫండ్ని ఖర్చు పెట్టొచ్చు అనే కనీస పరిజ్ఞానం మరి తెలుసుకోవాలి ఆ నాయకులు కూడా మరి బహుశా మరి మున్సిపల్ చైర్మన్ చేయలేదు కాబట్టి బహుశా ఆయన తిరిగిదేమో ఒక తెలిసిన ప్రజలను మోసం చేద్దాం అనుకుంటే మరి దానికి నేనేం చెప్పలేను పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ చైర్మన్ అక్కడ సర్పంచ్ వాళ్ళకి విశేషమైన అధికారాలు ఉంటాయి ప్రజలకి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి రాష్ట్రం మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏ విధమైన అధికారం ఉందో దేశం మీద ప్రధానమంత్రి గారికి ఏ రకమైనటువంటి అధికారాలు ఉంటాయో ఆ పంచాయతీలో సర్పంచ్ కి మున్సిపాలిటీలో చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ కి అదే పెత్తనం ఉంటుందన్న విషయం వారు గ్రహించాలి మరి ఇంకొక ఆయన మాట్లాడుతుంటారు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు విక్రీ కృష్ణానందోదు గారు రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారని చెప్పని ఇవాళ తూట్లు పడుతున్నది ఎవరు మరి మీ తోట త్రిమూర్తులు గారిని గుండెల మీద చేయవేసుకుని చెప్పమానండి ఇవాళ అక్కడ సమావేశం ఏర్పాటు చేయవచ్చా అంటే మేము అడ్డుపడతాం అడ్డుపడితే ఏదో నింద మాంపే చేస్తామనే తప్పుడు ఆలోచనతో మీరు అక్కడ సమావేశం పెట్టారు ఎన్నికల సమయంలో వాళ్ళకి అక్కడ సమావేశం పెట్టొచ్చా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మరి ఇవాళ మరి ప్రభుత్వం యొక్క నిధులు తీసుకుంటున్న ప్రభుత్వం జీతం తీసుకుంటున్నటువంటి ఆర్పీలు వాలంటీర్ని బెదిరిస్తూ మరి మా వైఎస్ఆర్ పార్టీ ఓట్లు ఏమని చెప్పండి అని చెప్పి మీరు అడుగుతాం మీరు వాళ్ళతో సమావేశాలు పెడతాం వాళ్ళతో మీటింగ్లు పెడతాం విషయం వాస్తవమా కాదా మరి ఆ విషయాలన్నీ కూడా మీరు బెదిరించినాయి కానీ వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తున్నాయి కానీ మా నాయకులు మా కార్యకర్తలు మాకు నాకు వాట్సాప్ ద్వారా ఫోటో ద్వారా కానీ పంపుతాం ఉన్నారు ఫిర్యాదు చేస్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ మేము పెట్టచ్చు కానీ మరి మొన్న కరోనా సమయంలో ఈ వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ ప్రజలకి ఎంత సేవ చేశారో నేనే అనేక సందర్భాల్లో వాళ్ళని నేను మరి అభినందించడం జరిగింది ఈవేళ వారి చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా మనం కూడా ఇబ్బంది పెట్టకూడదని ఒక కనీస ఇంకిత జ్ఞానంతో నేను ముందుకు సాగుతూ ఇంకెన్నాళ్ళు ఈ బెదిరింపులు 4 రోజులు ఉంటాయి రేపు కౌన్సిల్ వచ్చిన తర్వాత వాలంటీర్ల మీద కానీ ఆర్పీల మీద కానీ ప్రభుత్వ పెత్తనం ఉండదు పూర్తిగా స్థానిక సంస్థల పెత్తనం మీద నడిచి తప్ప వేరే కాదు కాబట్టి మరి ఇవాళ ఎవరైతే వాళ్ళ బాధలతో ఇబ్బందులతో వాటి పక్కన మరి ప్రచారం చేస్తా ఉన్నారో వారు కూడా మరి చక్కగా వారి యొక్క అంతసాక్షి మన వారి యొక్క అంతరాత్మ ప్రమాదంగా వారు కూడా పనిచేసి మరి ఎవరైతే నిక్కచ్చిగా ఉన్నారో వాళ్ళ ప్రకారంగానే వాళ్ళు ఎవరైతే ఇక్కడ మంచి చెట్లు ఒకసారి ఆలోచించుకుని మీ అంతరాత్మ ప్రభావం ప్రకారంగానే మీరు పనిచేయాలని చెప్పి వాలంటీర్లకి ఆర్పీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 6 నెలలు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనా అని చెప్పి అడుగుతాం మనం ఈ సందర్భంగా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్న తారీఖులు మే 30వ తేదీన ఆవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 2వ తేదీతో కౌన్సిల్ పదవీకాలం పూర్తి అయిపోయింది. అంటే 33 రోజులు కౌన్సిల్ ఉంటే 6 నెలలు ఉందంటారు. అది కాకపోయినా ఇవాళ మరి ఈ కనీస పనులు
మినిమం 15 రోజులు చేయవలసిన పనులు కూడా వీళ్ళు పక్కన పెడతారు పెండింగ్ పెడతారు అనే ఆలోచన అది ఎవరికైనా వస్తుందా ఈ 21 నెలల నుంచి ఎందుకు అక్కడ ఒక తట్ట ఇసుక గాని కంకర గాని ఒక బస్తా సిమెంట్ గాని ఎందుకు మీరు అక్కడ పని ఖర్చు పెట్టి ఉపయోగం చేసే పనులు చేయలేదు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మరి వేళ ఈ రోజున మరి ఇవాల్సిన మన సాక్షి పేపర్ మా పేపర్ సాక్షి పేపర్ లో వచ్చింది ఈ సాక్షి పేపర్ లో ఏమొచ్చింది మరి సాక్షి పేపర్ साक्षि पेपर साक्षि पेपर लोजे साक्षि पेपर अधिकार पार्टी की संबंधी साक्षि पेपर यह पेपर मरी पटना पेद गृह उपयोग मंडपेट फोटोर अशार पैना मंडपेट पंपणी की सिद्धम पंपणी की सिद्धम अंदर की इन पकन को चोटो पाप रंग ఈ పక్కన దానికి ఈ పరంజ మన బైక్ ఎక్కడానికి పరంజ కట్టి ఉంది అక్కడ ఎవరు రాశారు మండపేటలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తున్న సిబ్బంది చూడండి నేను మీ అందరూ వెళ్ళారు పని చేసే వాళ్ళు ఒక్కలేనా కనబడ్డారా పని చేసే వాళ్ళు ఒక్కలేనా కనబడ్డారా అని చెప్పుతా ఉన్నాను అంటే రంగులు మార్చుకోవడం తప్ప మీరు 21 నెలల్లో చేసిన పని ఏమిటి ఈవేళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం मंडपेट पटना प्रजी हामी इतना मूड ने फ्लाट अगे बाध्यता अंत तप मल वैसे प्रश्न लेदी मैं सभी मरी वाली साक्षि पेपर मीनि वैएस पार्टी वाले चेपाले अगर पनार प्रसार लिदार मैं एक्ना पनी सिबंदी कनबड़ा रात मैं पटाचर मन मोहन पात पटाको नाल कत पटा मैं आटा इन फ्लाट हेडल पदहे रोज चयवल पनी इंका इरवे ना इपड़क ने इन पूर्त अंत लबिदार अद्य रूपेना सुमार लक्ष रूपये पैन नष्ट अदे रूपेना मरी एन कंदर तेस एम हामी इच्छा एन कमार चंद्रबाबुना फ्लाट कड़ना फ्लाटे नख्यमंत्री अर्वा आ फ्लाटल उचित रूपये बैंक वाकि कटकर इस्ता जी इवाड़े इलाट मूड वदरपड़ा रूपये कटने वाले की फ्री मरी लक्ष रूपये अब मरी मन मन इंटी का अम्मा ले अब उतो रावचु लेदा मन अतगार अंगार इंटर मुसलवार वो गे गपुर इबंधी अच्छी आखिर की मेलो मंगल सूत्रा ताक लक्ष रूपये कड़ते वोटेश्वर मैं वारी फ्री इवर अंत एन कमयटे తరువాత చెప్పిన మాట ఒకటి మరి ఈ ప్రకారంగా ఒక తప్పుడు విధానంలో మరి వెళ్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి మీరు గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కౌన్సిల్ ని మండపేట మున్సిపాలిటీలో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సమనిగారి మనం చేస్తా ఉన్నాను మరి అంతే కాదు మండపేట పట్టణం ఎక్కడో ఎనకొట్టుకుపోయిందట అభివృద్ధిలో ఇవాళ రామసోప నుంచి వచ్చి మన కొత్త కొత్త సూక్తులు చెప్తా ఉన్నారు మండపేట పట్టణం అభివృద్ధి చెందకపోతే ఆనాడు నేను మున్సిపల్ చైర్మన్ గా ఉండగా మరి ఉమ్మడి రాష్ట్రంలోనే రెండవ ర్యాంకు ఎందుకు ప్రకటించారు మీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పడంతో ఉన్నాను అదే విధంగా మన చుండ్రు శ్రీవర ప్రకాష్ గారి కౌన్సిల్ ని మరి దక్షిణ భారతదేశంలోనే ఆరో స్థానం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్థానం ఎందుకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి మీ మున్సిపాలిటీకి మీ రాజశేఖర్ మున్సిపాలిటీకి ఎన్ని అవార్డులు వచ్చినా ఎంత సర్వీస్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను आखिर की कहीं रईत बजार कंटू चोरे कारणी सावसर पड़वा मैं गवर्नमेंट आस्पत्रि मैं इंत मैं गत 5 संवत्सरालु पनचे ये रकम पे
మరి అన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు చేసేటటువంటి ఈ తప్పు విధానాలను మరి మేము పూర్తిగా ఖండిస్తూ చెప్పండి ఇప్పుడైనా మీరు మేము నెల్లాలుగా ఇవ్వగలం అని చెప్పి చెప్పండి మేము కూడా సంతోషిస్తాం ఈ ఇళ్ళకి వాళ్ళ అద్దె భారం వాళ్ళ మీద పడనందుకు మరి వాళ్ళకి ఇంటి అద్దె భారం తగ్గుతున్నందుకు మేము కూడా సంతోషిస్తాం అంతే తప్ప వాళ్ళు చేయలేరు మీరు ఇప్పుడు చేస్తారు చెప్పండి చెప్పాలిగా అది చెప్పరా ఇంకా రెండు నెలల తర్వాత ఇస్తారా మేము మూడు నెలలకు ఇచ్చేస్తామని మీ ఒళ్ళు మంట ఆల్రెడీ అన్ని కూడా గృహప్రవేశాలు అయిపోయినాయి ఇంకా ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు ఆ అప్పచెప్పే బాధ్యత మా తెలుగుదేశం కౌన్సిల్ మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్ లోనే తీర్మానం చేసి మూడు నెలల లోపల ఫ్లాట్ని అప్పగించే బాధ్యత మాది మీ బాధ్యత మా 30 మంది కౌన్సిలర్ని గెలిపించండి శ్రీమతి గడి సత్యవతి గారిని మున్సిపల్ చైర్పర్సన్ గా మీరందరూ కూడా మరి మీ ఓటు ద్వారా గెలిపిస్తే ఆ బాధ్యత నాది మరి ఇవి మీ ఫ్లాట్ ని మూడు నెలల లోపల చెప్పే బాధ్యత నాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ బిజ్యులైన మండపేట పట్టణ ప్రజలందరూ కూడా మరి చూస్తా ఉన్నారు గత 24 నుంచి మరి అంతా కూడా ఇప్పుడు రౌడీజం బెదిరింపులు ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు ఎవరు కూడా ఎటువంటి బెదిరింపులకి మీరు లోను కావక్కర్లేదు ఏ స్కీమ్ లో అప్పుడు మరి అటు పెన్షన్ గాని రేషన్ కార్డు గాని మరి ఫ్లాట్లు గాని మరి స్థలాలు గాని ఏ స్థలాలు కూడా ఏమి కూడా రద్దు అవ్వో ఏది కూడా ఏ యొక్క లబ్దిదోడక లబ్ది కూడా తీయలేరు కారణం అవన్నీ కూడా ఆన్లైన్ లో కంప్యూటర్ అయిపోయి ఉన్నాయి ఇవాళ తీయాలంటే ఎవరి వల్ల కాదు తీయాలంటే ఆ స్కీమ్ ఏమొస్తుంది తీసి వెళ్ళప్ప రాష్ట్ర వ్యాప్తంగా మండపేట ఏ ఒక్క లబ్దిదారుని తెలుగుదేశం పార్టీ ఓటు వేసారనో లేదా పనిచేస్తారని చెప్పి తీయడానికి వీళ్ళకి ఏ రకమైన హక్కు లేదు అధికారం లేదు అటువంటి ప్రయత్నం ఏమన్నా మన తాటాకు చప్పులకి ఏదైనా అభ్యర్థించడానికి ప్రయత్నం చేస్తే దానికి కూడా అటువంటి బాధ్యత రాదని ఏ ఒక్క లబ్దిదారు యొక్క ఏ ఒక్క లబ్ది కూడా మరి వీళ్ళు రద్దు చేయడానికి అవకాశమే లేదని మీ అందరికి తెలియజేస్తూ మరి విజ్ఞాన మండపేట పట్టిన ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టండి తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిల్ ని గెలిపించమని చెప్పి అందరినీ మనసారా చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తూ కోరుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.